శ్రీ సాయి సచరిత ఓవి టు ఓవి మణిగారి చే తెరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలోని దర్శన మహిమ అనే 31వ అధ్యాయం శ్రవణానికి మీ ప్రతి ఒక్కరికి సప్రేమపూర్వక ఆహ్వానం. దర్శన మహిమ అంటే బాబాగారి దర్శనంలోనే, కేవలం దర్శనంలో ఎంతటి మహిమ ఉందో, బాబాగారి సన్నిధి ఎంతటి మహిమాన్వితమో అని తెలియచేసే ఈ దర్శన మహిమ అనే అధ్యాయంలో 168 ఓవీలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సాయి సచరిత యొక్క ప్రత్యేకతలు ఏమిటి, సత్సంగం యొక్క ప్రయోజనం ఎటువంటిది, బాబాగారి వద్దకు వచ్చినటువంటి బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న మేఘశ్యాముడికి గృహస్థులైనటువంటి తత్వ సాహిబ్ నోల్కర్ మరియు బాలారాం మానకర్లకు, అలాగే సన్యాసి ఆశ్రమానికి చెందిన చెన్నై సన్యాసి అయిన విజయానంద్ అనే ఈ నలుగురికి బాబాగారు ఎటువంటి సద్గతిని లేదా ముక్తిని ప్రసాదించారని, అలాగే ఆశ్చర్యకరంగా బాబాగారి వద్దకు తన అవసాన సమయంలో ఒక క్రూర మృగం అయిన పులి రాబడిందండి, బాబాగారి చరణాల వద్దకు రప్పించబడింది. బాబాగారిని చూస్తూ వారి సన్నిధిలో వారి చరణాల వద్ద ప్రాణాన్ని వదిలింది. బాబాగారు దానికి సద్గతినిచ్చారు. ఈ వృత్తాంతం ఇవన్నీ కూడా ఎలా జరిగాయి అని ఈ అధ్యాయంలో మనం దర్శించుకుంటూ బాబాగారి సర్వవ్యాపకత్వాన్ని మరియు సమభావాన్ని మనం ప్రేమగా ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. ఇందులో మొట్టమొదటి అంశం సచరిత్ర యొక్క ప్రత్యేకతలు. ఇదివరకు 30 అధ్యాయాలలో సందర్భానుసారంగా మనం సాయి సచరిత్ర యొక్క ప్రత్యేకతల్ని దర్శించుకున్నాం. అయినా సరే ఇప్పుడు మరొక కోణంలో సచరిత్ర యొక్క ప్రత్యేకతను మనం గ్రహిద్దాం. 5వ ఓవిలో హేమంత్ పంత్ చెబుతూ ఉన్నారు ఆయన బాబాగారి అనుభవాలు, అంటే బాబాగారు భక్తులకి ఇచ్చిన అనుభవాలని, బాబాగారి లీలలని అన్నీ ఆయన ప్రోగు చేస్తూ ఉన్నారు కదా. అప్పుడు రకరకాల కథలు ఆయన సమీకరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, బాబాగారి కథలు చాలా పెద్దవిగా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి, వీటన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా రచించుకుంటూ వెళ్తే గ్రంథం చాలా పెద్దదైపోతుంది, కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారాన్ని సంక్షిప్తంగా మనవి చేస్తాను అన్నారు హేమంత్ పంత్. ఈ ఒక్క ఓవి చాలు. సచరిత్ర అంటే కేవలం కథలు లీలలు మాత్రమే కాదు, ఈ కథల రూపంలో బాబాగారు మనల్ని ఉద్ధరణ చేసేంత శక్తిని ఈమిడ్చి మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఈ కథలలోని బాబాగారి లీలలలోని సారాన్ని ఏంటో మనం గ్రహించి దానిని మనం మన జీవితానికి అన్వయించుకుంటే, అలా మనం మన జీవితంలో పాటిస్తే ఆత్మోద్ధరణకు అది సాధనమవుతుంది. కాబట్టి బాబాగారి చరిత్రని బాబాగారి కథలని మనం అధ్యయనం చేయటం, శ్రవణం చేయటం, పారాయణం చేయటం ఒక చక్కటి సాధన, మన ఆత్మోద్ధరణకు అది దారితీస్తుంది, ఇది నిశ్చయం. అది సచరిత్ర యొక్క ఒక విభిన్నమైనటువంటి విశేషమైనటువంటి ఒక ప్రయోజనం. మరి ఇది ఊరికి మనం చెప్పుకోవడమేనా, లేదా ఏ కథల్లో ఎటువంటి సారం ఉంది, దాన్ని మనం ఎలా గ్రహిస్తే అది మన ఆత్మోద్ధరణకు ఉపయోగపడుతుంది అని కొద్దిగా క్లుప్తంగా మనం చర్చించుకుందాం. ఇదివరకు 30 అధ్యాయాలలో మనం గ్రహించిన సారాన్ని సందర్భానుసారంగా ఒకసారి క్లుప్తంగానే గుర్తుకు తెచ్చుకుందాం. మొట్టమొదటి అధ్యాయం, ఆ నలుగురు స్త్రీలు వచ్చారు, బాబాగారు గోధుమ పిండి విసురుతూ ఉన్నారు మసీదులు అని చాలా విచిత్రంగా చూసేందుకు వచ్చారు. సరే బాబాగారు తామే స్వయంగా గోధుమ పిండిని విసురుతూ ఉన్నారు. ఈ నలుగురికి అనిపించింది బాబాగారికి ఎందుకంత శ్రమ అని. బాబాగారిని బలవంతంగా ప్రక్కన పెట్టి ఈ నలుగురే వెళ్ళి గోధుమలు విసిరారు, బాగుంది గోధుమ పిండి తయారైంది. కానీ ఈ నలుగురికి లోభబుద్ధి కలిగి నలుగురు బాబాగారి అనుమతి లేకుండానే, బాబాగారు చెప్పకుండానే ఆ పిండిని 4 భాగాలు చేసుకొని తీసుకొని పోబోతూ ఉన్నారు. అప్పటి వరకు బాబాగారు ప్రశాంతంగా ఉన్నారు. ఈ నలుగురు ఎప్పుడైతే పిండిని తీసుకెళ్తున్నారో అప్పుడు బాబాగారు గర్జించారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు పిండిని, తీసుకువెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లిరండి, మీ బాబు సొమ్ములాగా తేరగా దొరికింది, తిందామని పరుగు పరుగున వచ్చారు, ఇలా నన్ను దోచుకోవాలి అనుకుంటున్నారు, నేనేమన్నా మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా. ఒక్క 2 మాటలు చాలు, ఆ కథలోని సారమంతా అక్కడే ఉంది. బాబాగారి తత్వం ఏంటో మనం గ్రహిస్తే ఏమంటున్నారు బాబాగారు, మీ బాబు సొమ్ములాగా తేరగా దొరికింది, తిందామని
పరుగు పరుగున వచ్చారు. ఆ నలుగురు స్త్రీలు బాబాగారి మాట అనగానే తమలో ఉన్న లోభానికి లజ్జితులయ్యారు. కాబట్టి ఏదన్నా సరే కష్టపడితేనే వస్తుంది. కాబట్టి బాబాగారి కృపను పొందేందుకు మనకు వారు రుణపడి ఉండేలాగా వారి ముందు సత్సంగంలో కూర్చోవడమో, సచ్చరిత్ర పారాయణ ద్వారానో, శ్రవణం ద్వారానో వారికి మన సమయాన్ని, శ్రమని, మన శ్రద్ధని, నిష్టని, ప్రేమని సమర్పిస్తే వారు రుణపడి ఉంటారు. అప్పుడు మనకు అర్హత వస్తుంది. మనకు ఏది కావాలంటే బాబాగారు అది అప్పుడు ఇస్తారు. కాబట్టి మొదటి అధ్యాయాన్ని చూసి బాబాగారి వద్ద ఏది ఉచితంగా రాదని మనం సాధన చేసుకుంటేనే, మన శ్రమనో మన సమయాన్ని వారికి సమర్పిస్తేనే వారి కృపకు మనం పాత్రులం అవుతాం అని తెలుసుకోవడం ఒకటి. రెండవది, లోభం ప్రధానమైన అడ్డంకి మనకు భగవంతుడికి, దాన్ని తొలగించుకుందాం అని మనం నిశ్చయించుకొని దాన్ని మనం మన జీవితంలో అలవరుచుకుంటే మన ఆత్మోద్ధరణకు అదొక మార్గం అవుతుంది, ఒక సాధన అవుతుంది. ఇక రెండవ అధ్యాయం, హేమాడ్ పంత్ అనే నామకరణం ఎలా జరిగింది అని చెప్పింది మనకు ఆ అధ్యాయం. హేమాడ్ పంత్ అనేవారెవరు? మన గ్రంథరచయిత అన్నసాహెబ్ దబోల్కర్. వీరు షిరిడీకి వెళ్ళిన మొట్టమొదటి రోజునే బాలభాటేతో జరిగిన వాద వివాదాలు. గురువు అవసరం ఏంటని, అసలు మన స్వశక్తి ఉంటే ఎందుకు గురువుని ఆశ్రయించాలని, మనం అన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తే ఆ సామర్థ్యం సరిపోదా అని రకరకాల వాదాలు వివాదాలు జరిగాయి. 5-6 గంటల పాటు వాదోపవాదాలు, చర్చలు, ఉపచర్చలు జరిగాయి. తర్వాత మసీదుకు వెళ్ళారు. బాబాగారు వెంటనే అన్నారు, వాడాలో ఏం జరిగింది, దేవుని గురించి వాదన, పోట్లాట ఎందుకు అని ఈ హేమడ్ పంత్ ఏమంటున్నాడు అని దబోల్కర్ గారి వైపు చేయి పెట్టి మరీ చూపించారు. ఆ సందర్భంలో ఆయన లజ్జితులయ్యారు. అయ్యో, నేను ఇప్పటివరకు చేసిన వాదాలు వివాదాలు బాబాగారికి నచ్చలేదు. కాబట్టే బాబాగారు స్పష్టంగా చెప్పారు అక్కడ, స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయపక్షాల వివరణ అసలే వద్దు, నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు అని ఒక సూటి ప్రశ్న వేశారు మనందరికీ. అంటే ఈ వృత్తాంతాన్ని మనం స్మరణ చేసుకొని మన జ్ఞప్తిలో ఉంచుకొని సాయి భక్తులం ఎప్పుడు వాదాల్లోనూ వివాదాల్లోనూ పాల్గొనకూడదని, అది బాబాగారికి అయిష్టమని మనం గ్రహించాలి. ఏదన్నా ఇచ్చేందుకు వారు ఉన్నారు. మన విశ్వాసం మనది, ఇతరుల విశ్వాసం వారిది. ఏది గొప్ప ఏది కాదని వాదించటం అనవసరం. ఎందుకు ఈ నిష్కారణమైన శ్రమ అని మనకు బాబాగారు చెప్తున్నారు కదా. కాబట్టి బాబాగారు మనం పరిపూర్ణంగా విశ్వసిద్దాం, వారు కోరుకున్నవి సమర్పిద్దాం, వారు మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు. అప్పటి వరకు శ్రద్ధ, నిష్ఠ, సహనాలతో మనం బాబాగారిని ఆశ్రయించి తీరవలసిందే. కాబట్టి రెండో అధ్యాయం మనం ఎప్పుడు వాదాల్లోనూ వివాదాల్లోనూ పాల్గొనకూడదు అని హెచ్చరిస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే, వాదం వివాదం దీనికి మూల కారణం నేను, అయితే నేను చాలా తెలియగలవాడిని, నాకు చాలా తెలుసు అని మన శరీరం పట్ల మనకుండే ఒక దురభిమానం. దీనివల్లనే తగులు తంటాలు వస్తూ ఉంటాయి. కాబట్టే బాబాగారు స్పష్టంగా చెప్పారు అక్కడ సచరిత్ర ద్వారా, అహంకారాన్ని బాబాగారి చరణాలయందు సమర్పిస్తే అనంతమైన సుఖం లభిస్తుంది, అలాగే అహంభావాన్ని కానీ త్యజిస్తే ప్రపంచం సర్వం కూడా సుఖమయమవుతుంది. కాబట్టి అహంకారాన్ని వదలాలి, అహంభావాన్ని విడనాడాలి అని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం చేస్తే మన జీవితకాలం అది మన ఆత్మోద్ధరణకు చక్కటి సాధనమవుతుంది. ఇది 2వ అధ్యాయం చెప్తుంది. 3వ అధ్యాయానికి వెళ్తే అక్కడ రోహిల్ల కథ చెప్పారు బాబాగారు. ఆ రోహిల్ల ఏం చేస్తున్నారు, పెద్ద గొంతుతో కల్మాన్ పఠిస్తూ ఉన్నాడు. గ్రామస్తులకు అది ఇష్టం లేకపోయినా, ఆ శబ్దాలను వారు భరించలేకపోయినా బాబాగారు చాలా ఆనందంగా వాటిని స్వీకరించారు. గ్రామస్తులు వెళ్ళి బాబాగారికి ఫిర్యాదు చేయటం, బాబాగారు స్పష్టంగా చెప్పారు, పరోపకారి అయినటువంటి రోహిల్లాను మీరు ఏమి అనకండి, అతడు అలా రోజు కల్మాన్ పఠిస్తూ ఉంటేనే నాకు పరమ సంతోషంగా ఉన్నది. అంటే భగవత్ నామస్మరణ బాబాగారికి చాలా ఇష్టమని, అల్లాస్ నామాన్ని స్మరిస్తూ ఉన్నారు ఆయన కల్మాన్ రూపంలో. అట్లా భగవంతు నామాన్ని ఆయన స్మరిస్తూ ఉంటేనే మాయ తమకు దూరంగా ఉంటుందని, తమ నుండి దూరంగా పారిపోతూ ఉందని, ఎప్పుడైతే నామస్మరణ ఆగుతుందో మాయ మనలో తిరిగి జ్వరబడుతుందని బాబాగారు చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్తు పరబ్రహ్మే బాబాగారిగా ఆ శరీరంతో అవతరిస్తే వారిలో మాయ జ్వరబడకుండా ఉండాలి అని అంటే అల్లా నామస్మరణ నిత్యము చేస్తూ ఉంటే మరి మనలాంటి సామాన్యులం, గృహస్థులం ఎంతగా మాయకు లోబడి ఉన్నామో, దీనిని
మనం తొలగించుకోవాలి అని అనుకుంటే మనకు సాయి నామస్మరణ బాబాగారు ఇచ్చిన సాధన. కాబట్టి 3వ అధ్యాయం రోహిల్లా వృత్తాంతాన్ని గుర్తుపెట్టుకుందాం. సాయి నామస్మరణ నిత్యము చేద్దాం. అందుకు 2వ అధ్యాయం చెప్పింది అనవరతము సత్సంగాల్లోను సత్కథా శ్రవణంలోను నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. కారణం ఏంటి అనంటే సత్కథా శ్రవణంలోను సత్సంగాలలోను నిత్యం మన మనసు వారి స్మరణలో ఉంటుంది. మన మనసులో వచ్చే భావాలన్నీ వారి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది బాబాగారు మనకి ఇచ్చినటువంటి చక్కని సాధన నామస్మరణ. నామస్మరణ అంటే బాబాగారికి ఎంతో ప్రీతి. దానిని మనం అలవరుచుకుందాం. నామస్మరణతో ఎన్నో ఫలితాలు పొందవచ్చు. నామస్మరణను మించినటువంటి సులభమైన ఉపాసన సాధన మరొకటి లేదు అని బాబాగారు 27వ అధ్యాయంలోనే మనకు తెలియచేసి ఉన్నారు. 4వ అధ్యాయానికి వెళ్తే దాసగణ మహారాజ్ నామస్మరణ చేయి, నామసప్తాహం చేయి అని బాబాగారు ఆజ్ఞాపిస్తే, మరి నామసప్తాహం చేస్తాను విఠలుడు సాక్షాత్కరిస్తారు అని మీరు చెప్తే అన్నారు. బాబాగారు చెప్పారు విఠలుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు నీకు ఆ భక్తి శ్రద్ధలు ఉంటే, భగవంతుడి కోసం మనల్ని మనం సమర్పించుకుంటే సాక్షాత్కారం ఖచ్చితంగా అయి తీరుతుందని బాబాగారు ఇక్కడ దాసగణ మహారాజ్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే దాసగణ మహారాజ్ ఒక పర్యాయం ప్రయాగ వెళ్ళాలనుకోవడం, బాబాగారు అనుమతి కోరడం, గను దానికోసం అంత దూరం వెళ్ళాలన్నా నీ మనసులో విశ్వాసం ఉంటే ఇదే మన ప్రయాగ కాదా అని బాబాగారు అన్న వెంటనే వారి 2 కాలి బ్రొటన వేళ్ల నుండి గంగా యమున ప్రవహించడం, దాసగణు వాటిని తలపై చల్లుకోవడం చూశాం. అంటే ఈ గంగా యమున నదులు ఆ తీర్థంలో ఉన్నాయి ప్రయాగలో అనుకున్నారు ఆయన. కాదు, సకల తీర్థాలకి స్థానం సద్గురు చరణాలే. కారణం సృష్టి స్థితి లయకారకుని నేనే అని బాబాగారు 3వ అధ్యాయంలో చెప్పారు. ప్రపంచం సర్వం ఉద్భవించింది జనించింది వారి పాదాల నుంచే. కాబట్టి అక్కడే సకల తీర్థాలు ఉన్నాయి. బాబాగారు సకల దేవతా స్వరూపులు, సకల సాధు స్వరూపులు. కాబట్టి ఒక్క బాబాగారి చరణాలను ఆశ్రయిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే, సకల సాధువులను ఆరాధించినట్లే, సకల తీర్థాలలోనూ స్నానమాడినట్లే అన్న సత్యాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు. అలాగే కాకాసబ్ దీక్షిత్ అన్నారు విఠల్ పటేల్ వచ్చాడు చూసావా, అతడు చాలా పారిపోతూ ఒక్క క్షణం అలక్ష్యం చేస్తే అతడు ఇక్కడి నుంచి పారిపోతాడు, కాబట్టి గట్టిగా మేకుతో కొట్టి బిగించిపోయి గోడకి అన్నారు బాబా. దాని అర్థం ఏంటి అనంటే మన మనసు చంచలంగా ఉంటుంది, మన మనసే పారుబోతు. కాబట్టి మన మనసు మన లక్ష్యమైనటువంటి భగవంతుడి నుంచి దూరంగా వెళ్లకుండా ఉండాలి అనంటే ఈ మనసుకి భక్తి అనే మేకును కొట్టు స్థిరంగా కదలకుండా ఉంచు. భక్తి సలుపు భక్తిని పొందు, నా నామాన్ని స్మరించు నా శరణు పొందు అని బాబాగారు ఇచ్చినటువంటి వరం మన అందరికీ ఒక చక్కని సాధన. కాబట్టి మన మనసుని బాబాగారి వైపు భక్తి అని మేకు కొట్టి స్థిరంగా ఉంచుకోవాలి అనంటే సులభమైన ఉపాయం ఏంటి అనంటే సచరిత్రని నిత్యం పారాయణ చేయటం, శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం లేదా సత్సంగాలలో కూర్చోవడం. ఇలా మనం అలవరుచుకుంటే మనలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి. బాబాగారి వైపుకు మనం అడుగులు వేస్తాం, వారి అనుగ్రహాన్ని పొందుతాం. అలా మనల్ని బాబాగారు ఉద్ధరణ వైపుకి నడిపిస్తారు.